రాముడికి ఇచ్చిన మాట తప్పినందుకే లక్ష్మణుడు ఆత్మహత్య చేసుకున్నాడా సాధారణంగా రామాయణం గురించి మాట్లాడినప్పుడు రావణాసుడిని రాముడు చంపేయడంతోనే అయోధ్యకు మంచి రోజులు వచ్చాయి అంటూ ఉంటాం అలాగే రావణాసుడిని మరణంతో అయోధ్య సంబరాల్లో మునిగిపోతుందని మనకు తెలుసు రామాయణంలో రాముడు లక్ష్మణుడు అన్నదమ్ముల్లాగా ఎంత అన్యోన్యంగా ఉండేవారో అందరికీ తెలిసిందే ముఖ్యంగా లక్ష్మణుడు అయితే తన అన్న రాముడికి సేవకుడిలా ఉండేవాడు రాముడు ఏం చెప్పినా చేసేవాడు గీత దాటేవాడే కాదు అన్న కోసం పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేశాడు తర్వాత సీతమ్మను రక్షించేందుకు రావణాసుడితో రాముడు యుద్ధం చేస్తే అందులో లక్ష్మణుడు తన వంతుగా అన్నకు సహాయం చేశాడు ఇంకా చెప్పాలంటే లక్ష్మణుడు రాముడికి ఎప్పుడు అంటి పెట్టుకొని అన్ని సపర్యాలు చేసేవాడు అయితే మీకు తెలుసా లక్ష్మణుడు మరణించేందుకు కారణం రాముడే అని అవును మీరు విన్నది నిజమే దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం రాముడు రావణాసుని చంపాక అయోధ్యకు తిరిగి వస్తాడు ఆ తరువాత ప్రజలంతా సంతోషాలతో ఉంటారు అనంతరం సీతను మళ్ళీ రాముడు విడిచిపెట్టడం లవకుశలు పుట్టడం వారు తండ్రి రాముడే అని తెలుసుకోవడం సీత చనిపోవడం లవకుశలకు యువరాజులుగా పట్టాభిషేకం చేయడం అన్నీ జరిగిపోతాయి ఆ తర్వాత ఒక రోజున యముడు వచ్చి రామునితో ముఖ్యమైన విషయాలను మాట్లాడాలని తనతో ఏకాంతంగా మాట్లాడాలని అలా మాట్లాడేటప్పుడు ఎవరు మధ్యలో ఆటంకం కలిగించకూడదని తనతో మాట్లాడే విషయాలు ఎవరికీ చెప్పవద్దని యముడు రాముడితో అంటాడు అందుకు రాముడు అంగీకరి ఈ క్రమంలో రాముడు తన మందిరానికి కాపలాదారుడిగా లక్ష్మణుడిని నియమిస్తారు ఎవరైనా లోపలికి వచ్చి తమకు ఆటంకం కలిగిస్తే వారికి మరణ శిక్ష వేస్తానని రాముడు చెప్తాడు ఇందుకు లక్ష్మణుడు సరే అని మందిరం బయట కాపలా ఉంటాడు ఆ సమయంలో రాముడు యముడు ఇద్దరు మందిరంలో మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయానికి దుర్వర్స మహర్షి అక్కడికి వచ్చి రాముడిని కలవాలని అంటారు అందుకు లక్ష్మణుడు వీలు కాదని చెప్తాడు దీంతో దుర్వాసురుడు కోపోద్రికుడై అయోధ్యను శపిస్తానని దీంతో వందేళ్ల వరకు ఆ రాజ్యంలో పంటలు పండవని కరువు వస్తుందని అంటాడు అందుకు లక్ష్మణుడు స్పందిస్తూ దుర్వాసురుణ్ణి శాంతించమని చెప్తాడు తాను మందిరంలోకి వెళ్ళి అన్నగారికి విషయం చెప్తానని అంటాడు అనంతరం లక్ష్మణుడు అలాగే చేస్తాడు ఈ క్రమంలో మందిరంలోకి వెళ్ళిన లక్ష్మణుడు దుర్వాసుడు చెప్పిన విషయాన్ని రాముడికి చెప్తాడు ఆ తరువాత మందిరంలోకి వచ్చి ఆటంకం కలిగించినందుకు గాను అంతకు ముందు చెప్పిన దాన్ని ప్రకారం లక్ష్మణుడు తనకు తానే మరణ శిక్ష వేసుకుంటాడు సరియు నది తీరానికి వెళ్ళి తనను తాను ఆత్మత్యాగం చేసుకుంటాడు అలా లక్ష్మణుడి మరణానికి రాముడు కారణం అవుతాడు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగి నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్